34 ఏళ్లుగా తవా చేప ఫ్రై చేస్తూ కొడుకును మాస్టర్ చదివించి ఆస్ట్రేలియాకు పంపించాడు. 30 ఏళ్లుగా తవా ఫ్రై ఆనాటి నుంచి ఈనాటి వరకు రుచిలో క్వాలిటీలో తేడా లేదు. ఒకసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈరోజు తన కొడుకును మాస్టర్ చదివించి ఆస్ట్రేలియాకు పంపాడు, కూతుర్ని డిగ్రీ చదివిస్తున్నాడు, సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నాడు ధర్మేందర్. నిజామాబాద్ నగరంలోని వీక్లీ బజార్లో ధర్మా చేప ఫ్రై అంటే తెలియని వారు లేరు. 34 ఏళ్లుగా నగర ప్రజలకు ధర్మేందర్ సుపరిచితుడు. తను 14 ఏళ్ల వయస్సు నుంచి తవాపై చేప ఫ్రై చేస్తున్నారు. అయితే నాటి నుంచి ఈనాటి వరకు వాసన రుచిలో ఏమాత్రం తేడా ఉండదు. ఎప్పుడు తిన్నా ఒకే రుచి. దీంతో చేప ఫ్రై అంటే అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది ధర్మ పేరు. ప్రతిరోజు 20 కేజీల చేప ఫ్రై, 4 కేజీల బోటీ ఫ్రై, 200 గుడ్ల వరకు గిరాక్ అవుతుంది. చేప ఫ్రై 35 రూపాయలు, బోటీ ఫ్రై 50 రూపాయలు, ఆమ్లెట్ 25 రూపాయలు, బ్రెడ్ ఆమ్లెట్ 25, హాఫ్ బాయిల్డ్ ఎగ్ 20 రూపాయలు తీసుకుంటున్నారు. దీంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ చేప ఫ్రై చేస్తూనే తన కొడుకును మాస్టర్ చదివించి ఆస్ట్రేలియాకు పంపించాడు, కూతుర్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ధర్మేందర్కు తన జీవితంలో చేప ఫ్రై చేయడం తప్ప మరో పని తెలియదు. తను నమ్ముకున్న తవా చేప ఫ్రై తన జీవితాన్ని మార్చేసింది. 34 ఏళ్లుగా ఇదే బండిపై నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నాడు. నా పేరు ధర్మేందర్, ఇండియన్ ఫిష్ ఫ్రై సెంటర్ మాది. 1988 నుంచి ఇప్పుడు నడిపిస్తున్నాం ఇట్లానే. నేను 14 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఇదే నడిపిస్తున్నా. అయితే ఇక్కడ మన దగ్గర చేపలు, గుడ్లు, ఆమ్లెట్లు, బోటీ ఫ్రై, ఇంకా పాంప్లెట్లు, అపోలో, బోన్లెస్, అన్ని రకాల చేపలల్లో, ఇంకా ప్లస్ గుడ్లల్లో అండా బుర్జీ, ఎగ్ బుర్జీ, ఎగ్ బాయిల్, బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ చేస్తున్నా అన్న. అప్పటికప్పుడు వేసి ఫ్రెష్ ఆయిల్ చేసి మంచిగా చేసిస్తాం. ఈ తవా ఫ్రై మన దగ్గర ప్రత్యేకం. నేచురల్ మసాలాలు మేము కలిపేటి అన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ మేమే తయారు చేసుకొని రెడీమేడ్ తీసుకుంటే అన్నీ అట్లట్లా ఉంటాయి. రెడీమేడ్ తీసుకోకుండా మేమే తయారు చేసుకొని చిన్నప్పుడు మా అమ్మనే మొత్తం చేసి ఇచ్చేస్తుంటే దీనికి మొత్తం మా అమ్మ మా అన్న ఇద్దరు ఇద్దరు కలిసి మాకు దారి చూపించారు కాబట్టి ఇలా నేను ఇట్లా అయితే ఉన్నా చదువు కోసం. మా బాబేమో మాస్టర్ చేస్తుంది ఆస్ట్రేలియా, మొన్ననే పంపించింది సార్ ఫిఫ్త్. పాపనేమో డిగ్రీ ఫైనల్ వస్తుంది, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ నడుస్తుంది. ఇప్పుడు ఆమె కూడా కోచింగ్ పంపిస్తుంది. అన్ని పనులు దీని మీదనే, నా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ప్రతి పనులు అన్నీ అయిపోయినాయి. నా పెళ్ళి, పిల్లల చదువులు, విధులు అన్ని ఇదే బిజినెస్ మొత్తం రన్నింగ్ అయింది సార్. ఇప్పుడు బాబు ఒక సెట్ అయిపోయిండు, పాపది కూడా అయిపోతే ఓకే సార్.